నాయక వినాయకా నీకు జయము దిగ్విజయము. చదువుల తల్లి సరస్వతికి జయము దిగ్విజయము. జయము జయము మన భర్త మాతకు జయము దిగ్విజయము. పాఠాలు నేర్పు గురువులందరికీ జయము దిగ్విజయము. ఏదో చెబుతుంది లేరా, రామ కథో కృష్ణ కథో? ఏంటక్క, కథలన్నీ పాత కథలు అయిపోయాయి, కొత్త కథ ఏదైనా చెప్పక్క. అవును, ఈరోజు తేదీ ఎంత? 26. అమ్మో ఆగు, నేను స్కూల్కి వెళ్ళాలి. స్కూల్లో చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారు. ఆగరా, ఎందుకంత తొందర? 26న చాక్లెట్లు బిస్కెట్లు పిల్లలందరికీ ఇచ్చి పండుగలా ఎందుకు చేస్తారో తెలుసా? తెలీదక్క. సీతక్క, ఈరోజు 26, ఏ పండుగో కాస్త వివరించి కథలా చెప్పక్క, వింటాం. 200 సంవత్సరాలుగా మన భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలిస్తున్న తరుణంలో ఏ విధంగా రాజ్యాంగ రచన జరిగిందో తెలుసుకుందాం. వినరా భారత వీర కుమారా వీణుల విందుగను. 2వ ప్రపంచ యుద్ధ సమయాన భారత మద్దతు కై. 1942 మార్చి 23న క్రిప్సని మనకు రాయబారిగా పంపించారండి. క్రిప్స్ రాయబారం విధానాలను చెప్తాను, వినరండి. ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే భారతదేశానికి రాజ్యాంగాన్ని వ్రాసుకొరటకు కమిషన్ ఏర్పాటు చేస్తారు. అలా 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే 1946 మే 6న భారత్కు స్వతంత్రం ఇవ్వాలని లార్డ్ అట్లీ ప్రకటన చేశాడు. 1946 జూన్ జూలైలోన రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు, ఎన్నికై ఉన్న సభ్యులు రాజ్యాంగాన్ని రాస్తారు, తిరుప స్వాతంత్రం ఇస్తారు. 46 ఆగస్ట్ 15న నెహ్రూ ప్రధానమంత్రిగా, తాత్కాలిక ప్రభుత్వం వస్తుంది. 1947న భారతీయులకు స్వతంత్రాన్ని ఇచ్చారండి. స్వాతంత్రం వచ్చాక ఏం జరిగిందక్క? ఆగు, అక్క చెబుతోంది కదా, ఎందుకంత తొందర? 1947 స్వతంత్ర రాజ్యాంగ పరిషత్లోని సభ్యులు మొత్తం 299 మంది. పాకిస్తాన్ విడిపోవడం వల్ల 90 మంది సభ్యులు తొలగిపోయారు. గవర్నర్ జనరల్ వేవెల్ ఆదేశం మేరకు 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం నిర్వహించారు. సమావేశం అంటే అందులో అందరికీ తినడానికి ఏమైనా పెడతారక్క? అబ్బబ్బా, ఎంతసేపు తిండి గోలే, ఆపరా బాబు. అక్క ఇంటికి రాజ్యాంగాన్ని ఎవరెవరు కలిసి ఎలా రాశారో చెప్పక్క. రాజ్యాంగ రచనకి కమిటీలు వేశారు. డ్రాఫ్టింగ్ కమిటీకి అంబేద్కర్ అండి. స్టీరింగ్ కమిటీకి రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రాల కమిటీకి నెహ్రూ అండి. సలహా సంఘానికి వల్లభాయ్ పటేల్. అందరూ కలిసి రాజ్యాంగాన్ని రచించరండి. ఇలా అందరూ కలిసి మన భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో రచించారు. అందులో 395 నిబంధనలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలుగా రాశారు. ఇది క్రమేణా మార్పులు చెందుతూ నేటి రూపాన్ని సంతరించుకుంది. ఈ భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. మన భారతదేశం సర్వసత్తాక సామ్యవాద గణతంత్ర దేశంగా మారింది.
అందుకే మనం ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అవునా అక్క, ఎంతో వివరంగా చెప్పావు గణతంత్ర దినోత్సవం గురించి. ధన్యవాదాలు అక్క. ఎంత కథంగా గణతంత్ర దినోత్సవంకి. గణతంత్ర కాదురా గణతంత్ర, ఏది ఒకసారి అను. గణతంత్ర దినోత్సవం. ఎంత కథంగా గణతంత్ర దినోత్సవంకి. బాగా చెప్పావు అక్క, ధన్యవాదాలు. జయమంగళము చదువుల తల్లికి జయమంగళమండి. జయమంగళము భర్త మాతకు జయమంగళమండి. జయమంగళము మా గురువులందరికీ జయమంగళమండి. జయమంగళము శ్రీ గౌతమి సంస్థకు జయమంగళమండి. దేవనందనా. ధన్యవాదాలు.